పాత మధురం సంగీతం ఒక సినిమా హిట్కి సంగీతం ఎంత ప్రాధాన్యత వహిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. మా సినిమా తొలి వేడుక పాటల వేడుకకి పిలవగానే వచ్చిన మా నాగేశ్వర రెడ్డి గారికి ముందుగా నా వందనాలు సార్. నమస్కారం సార్. నా హృదయపూర్వక నమస్కారాలు. ఆయనకి యాక్చువల్గా ఇప్పుడు అలా నరేష్ గారికి ఏదో సబ్జెక్ట్ నేరేషన్ ఉంది, కేవలం నా కోసం వచ్చి నా గురించి వెయిట్ చేస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు. నా పేరు డుంగ్రోత్ నాగరాజ్, నాగరాజ్ అండి నా పేరు. నేను గత 22 ఏళ్ళుగా ఒక 70 సినిమాలకు మాటలు రకరకాలుగా రాస్తున్నాను. దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. తొలి అడుగులు వేస్తున్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. సో నేను మాట్లాడాల్సిందంతా సంగీతం బాగుంది, సినిమా కూడా బాగుంటుంది. నాగేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడంతో నేను ముగిస్తున్నాను. ఒక్కసారి నాగేశ్వర గారు మాట్లాడాల్సింది. ముందుగా ఒక చిన్న సినిమా కొత్త హీరోలతో కొత్త డైరెక్టర్తో తీసి సినిమాని రిలీజ్ చేయడం, ఆడియో రిలీజ్కి వచ్చి సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. ముందుగా నిర్మాతలకి, ఈ కొత్త దర్శకుడిని డైరెక్ట్గా పరిచయం చేస్తూ ధైర్యం చేసి ఒక సినిమాని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. సూపర్ హిట్ ఈ సినిమా, సూపర్ హిట్ కొట్టాలి. చంద్రశేఖర్, నాయక్ అండ్ రవి అనుకుంటా కదా, అందరికీ శుభాకాంక్షలు. అయితే ఈ నాగరాజు గురించి చెప్పాలి. యాక్చువల్గా నాగరాజు చాలా కష్టపడి పనిచేసే తత్వం ఉన్న రచయిత, చాలా టాలెంటెడ్ రచయిత. నాకు ఒక సినిమా గోస్ట్గా పనిచేశాడు. ఆ తర్వాత నేను ప్రతి సినిమాకి నాగరాజు కోసం నేను ట్రై చేసేవాడిని. తన నంబర్ ఎక్కడ, అతను ఎక్కడ ఉంటాడా ఇలాగ అంటే, తనకి డైరెక్షన్ చేయాలని అప్పటి నుంచే బాగా పట్టుదలగా ఉండేవాడు. సో పట్టుదల కష్టపడే గుణం ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించవచ్చు అనడానికి నాగరాజు ఒక ఎగ్జాంపుల్. ఆల్ ది బెస్ట్ నాగరాజు, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ కష్టం నేను చూశాను. ఒక సినిమాని పూర్తి చేయడం, నిర్మాత తలపెట్టడం ఎంత కష్టమో, నేను దర్శకుడు పూర్తి చేసి రిలీజ్కి తీసుకురావడం కూడా అంతే కష్టం ఈ రోజుల్లో. నీ మాటల పదును కానీ, నీ మేకింగ్, నువ్వు పడ్డ కష్టం కానీ నీ ట్రైలర్లో కనిపిస్తుంది, నీ పాటలో కనిపిస్తుంది. సాయి బాగా చేశాడు. హీరోయిన్ కూడా నాకు పేరు దీప్తి, ఆ అమ్మాయి కూడా బాగుంది. సో ఈ సినిమా, ఈ సినిమాని ఆదరించండి. నాకు క్రియేటివిటీ అంటే, ఒక మనిషిలో క్రియేటివిటీ ఉంటే ప్రతి చోట కనిపిస్తుంది. అలాగే టైటిల్లో కూడా నేను ఇక సెలవు అని, టైటిల్ ఏంటి అని అడిగితే ఇక సెలవు అన్నాడు. ఇక సెలవు ఏంటి అని వచ్చాను నేను చూస్తే ఇక సేల్ లవ్ దట్ ఈస్ ద క్రియేటివిటీ. ఫస్ట్ స్టెప్ టైటిల్లోనే ఉంది, వెరీ గుడ్. పోస్టర్ క్యాప్షన్ కూడా చాలా బాగా నచ్చింది. నేను మరణించిన తర్వాత ప్రేమించిన అమ్మాయి తప్ప ప్రపంచం మొత్తం నా వెనుకుందని, వెరీ గుడ్ డైలాగ్. సో ఇలాగ అద్భుతమైన డైలాగులు బోల్డ్ అని ఉంటాయి, ఉన్నాయని నేను నమ్ముతున్నాను ఈ సినిమాలో. సో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి, ఒక కొత్త దర్శకుడికి, ఒక కొత్త ప్రొడ్యూసర్స్కి సపోర్ట్, మీ సపోర్ట్ మీరు చూస్తేనే ఇట్లాంటి సినిమాలు మరిన్ని వస్తాయి, ఒక మంచి ప్రయత్నాలు మరిన్ని వస్తాయి. ఈ సినిమాకి నిజంగా ఒక సపోర్ట్ అన్నది ఎవరు ఉండాలి, వాళ్ళు ఎవరు లేరు. ఈ సినిమాకి పూర్తి సపోర్ట్ మీడియా అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ దెమ్. మీరు హెల్ప్ చేసి, సపోర్ట్ చేసి ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళండి. ఈ జనం ఆదరించి ఈ సినిమా సూపర్ హిట్ చేయాలని, దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్. యాక్చువల్గా ఈ సినిమా గురించి డిస్కస్ చేసేటప్పుడు మన మిత్రుడు నాగరాజ్ డైరెక్టర్గా ఒక సినిమా చేద్దామని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను తెలుసో తెలియక ఒక మాట అన్నాను. దాని మీద ఇప్పటివరకు ఒక స్ట్రగుల్ ఏర్పడుతుంది. అదేంటంటే, అందరు కొత్త వాళ్ళతో అయితే సినిమా తీద్దాం, అందరూ ప్రతి అంటే అందులో ఉన్న టెక్నీషియన్స్ అంటే మేజర్గా మ్యూజిక్ కావచ్చు, అందులో ఉన్న ఆర్టిస్టులు కావచ్చు, డైరెక్టర్ కొత్తవాడు, ప్రొడ్యూసర్ కొత్తవాడు, అందరు కొత్తవాళ్ళతోనే అయితే సినిమా తీద్దాం, ముందుకెళ్దామని చెప్పా. ఆ ఒక్క మాట మీద నాగరాజు స్టెప్ వేసి సినిమాలో అందరు కొత్తవాళ్ళే. దాంతోపాటు మన మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సినిమా మధు ఫస్ట్ అరంగేట్రం చేస్తున్నారు ఈ సినిమాకి. తర్వాత నాగరాజు ఆల్రెడీ రైటర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న, ప్లస్ యాజ్ ఎ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా, హీరోయిన్ న్యూ టు తెలుగు ఇండస్ట్రీ. సాయి రవికుమార్ ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు చేసిన హీరో, స్పెషలైజ్డ్ హీరోగా మన సినిమాలోనే చేశారు. సో ఆ విధమైన పాయింట్ నేను పెట్టడం, ఆయన అంగీకరించడం బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. అంటే సినిమా కంప్లీట్ అయింది, ఫస్ట్ కాపీ అంతా నీట్గా జరిగింది. నేను చెప్పిన ఆ రోజు మాటతో ఇప్పుడు టెక్నికల్గా ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే ప్యాడింగ్ ఉంటేనే సినిమా నడుస్తుందా, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే నడవదా అనే ఒక టెక్నికల్ పాయింట్ మీద నాకు కొంచెం, ఎందుకో నేను కొత్తవాడిని, యాక్చువల్ సినిమా ఇండస్ట్రీకి నేను కొత్తవాడిని, ఇవన్నీ పారామీటర్స్ వేసుకొని క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం కానీ వర్కౌట్ కాలేదు. ఈ
ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్కి నేను ఇక సలహా చెబుదాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఒక ఫార్ములా ప్రకారం తీయాలా. ఈ సినిమాలో మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది, స్టోరీ నచ్చి దాన్ని ముందుకు తీసుకోవాలి, దాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కొత్త కొత్త ప్రదేశాలు, లొకేషన్స్ బాగా వాడాం. సో ఇప్పుడు పిలవగానే వచ్చి మన ఆడియో లాంచ్కి వచ్చినటువంటి నాగేశ్వర రెడ్డి గారు వెళ్ళారు అర్జెంట్ పనుండి, బట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సినిమా సహకారంలో మిత్రుడు గ్యార రవి, పిరా నాయక్ గారు కూడా మాకు సహకరించారు. ఈ పాటలు మీరు చూశారు, మీకు ఇప్పుడు టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో కమింగ్ డేస్లో దీనికంటే అంటే ఈ ఎక్స్పీరియన్స్తో మేము ఇంకొంచెం ముందుకెళ్తాం. మీరు మీడియా వాళ్ళు మాకు సహకరించి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అది ఇది ఫస్ట్ మూవీ బస్ స్టాప్, సెకండ్ మూవీ గ్రీన్ సిగ్నల్, మూడో సినిమా అండి. ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు ఇంతకుముందు రెండు సినిమాల్లో నేను సైడ్ హీరోగా చేశాను. ఇది నా స్ట్రేట్ మూవీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే నాగరాజ్ గారు. నాగరాజ్ గారు కథ చెప్పినప్పుడు నాకు ఈ మూవీ చాలా బాగా నచ్చింది. అంటే బేసికల్గా ఏంటంటే, కొత్త వాళ్ళు హీరోగా ట్రై చేసినప్పుడు ఒక మంచి కథ తీసుకొని చేయాల, బట్ దానికి ప్రొడ్యూసర్ సహకారము, డైరెక్టర్ సహకారం ఎంతో కావాలండి. సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మా అందరికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ శేఖర్ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ మూవీకి నాకు ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ నాగరాజ్ గారికి నా ధన్యవాదాలు. అండ్ ఈ మూవీకి కో ప్రొడ్యూసర్ చేసిన గ్యార రవి గారికి, ప్రియ నాయక్ గారికి, అందరికీ, ఈ మూవీకి సపోర్ట్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి మేజర్గా ఏంటంటే, నాగరాజ్ గారు ఒక వినూత్నమైన ఒక స్టోరీని రాశారు. సో యాక్చువల్గా ఏంటంటే, లవ్ స్టోరీ అన్నది ప్రతి మూవీలో లవ్ స్టోరీ అన్నది ఉంటుంది, బట్ లవ్ స్టోరీ అన్నది ఏ మూవీకైనా ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్. సో దానికి ఒక అంతం అన్నది అయితే లేదు. బట్ మన నాగరాజు గారు దాన్ని ఇంకొక డిఫరెంట్గా, సో డిఫరెంట్గా దాన్ని ఇచ్చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ నేను డయాస్లో ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే కేవలం మా డైరెక్టర్ గారు నాగరాజు గారు. మనం సినిమా చేస్తున్నాము, ఖచ్చితంగా మ్యూజిక్ నువ్వు చేయాలి, ఎందుకంటే ఆ ఫీల్ అనేది నీకు నాకు మధ్య చాలా అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది, మన ఇద్దరమైతే వర్కౌట్ చేయగలం అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేశారు. ఆల్రెడీ తెలిసిందే, 20 ఇయర్స్ పైనుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనే కాదు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మ్యూజిక్ మీద, అలాగే లిరిక్స్ మీద, అన్నిటి మీద, టేకింగ్ మీద, అన్నిటి మీద కూడా మంచి ఒక ఆధిపత్యం అనేది ఉంది. సో అది మాకు నాకైతే స్పెషల్గా చాలా సపోర్ట్ అయింది, ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్తో ఫస్ట్ మూవీ నేను కలిసి చేయడం, సో నాతో ఏ విధంగా చేయించుకోవాలి వర్క్ అనేది చాలా బాగా చేయించుకున్నారు. అలాగే నాకు ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రుడు నాగ శ్రీనివాస్ నాగ్, లిరిక్ రైటర్, మేమైతే ఆ లిరిక్స్ కూడా, సాంగ్స్ ఏ విధంగా చేసామో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా రాశాడు అతను. ప్రతి పల్లవి కానివ్వండి, చరణం కానీ చాలా మీనింగ్గా ఉంటుంది. మీరు ఓకే అంటే ఒక చిన్న చరణం వినిపిస్తాను.